హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పూర్వవైభవం తెచ్చుకునే పనిలో పడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందుకను ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బొత్స సత్యనారాయణకు వైజాగ్ అలాగే విజయనగరం పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. మరి అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని అలాగే వైవి సుబ్బారెడ్డిని కాస్త పక్కకు పెట్టినట్టుగా కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకు జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సరే, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పూర్వ వైభవం తెచ్చుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక వార్త వినిపిస్తోంది. అందుకుగాను ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బొత్సకు విజయనగరం వైజాగ్ బాధ్యతలు అప్పగించినట్టు, ఆ రెండు జిల్లాల్లో పట్టు సాధించేందుకు ఆయనకు అప్పగించినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కానీ విజయసాయిరెడ్డి ప్రాధాన్యత కొంచెం తగ్గిందంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఆ రెండు జిల్లాలు ఆయనకు అప్పచెప్పడం వల్ల మరి తిరిగి పార్టీకి మళ్ళీ ఆ వైభవం వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? పార్టీ వైభవం మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయో లేదో విషయం పక్కన పెడితే, ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలిగా. అంటే ఏదైతే ఘోర పరాభవం తర్వాత ఇంకా వైసీపీ పని అయిపోయింది, వైసీపీ మనుగడ సాధ్యం కాదు, చాలామంది కార్యకర్తలు కూడా పక్కచూపులు చూడడం, పార్టీ బలహీన పడుతుందని అనుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే ముందుగా పదవిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరినీ కలిసే ప్రయత్నం చేయడం, అందరినీ పిలవడం అనేది కూడా కొంతమంది నిర్లిప్త వ్యక్తం చేస్తున్నారు. అరే, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పడిగాపులు కాసాము, ఆయన కలవడానికి ఎంత కుతూహలం చూపించాము, అప్పుడు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. అప్పుడైనా కలిస్తే మా సాధక బాధలు తెలుసుండేవి. ఆ పథకాలు ఇచ్చేస్తున్నాము మీకేంట్రా బాబు అని అంటే అవి ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. లేదు, గవర్నమెంట్ వచ్చింది మేము జెండా పట్టుకుని మోసాము, మేము ఏదో సంపాదించుకున్నాం అనుకుంటా, అది కూడా ఏం జరగలేదు. అవన్నీ చెప్పుకుందాం అనుకుంటే ముఖ్యమంత్రిగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా ఓడిపోవడం చాలా నిజంగా, అంటే అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన ప్రజాస్వామ్యం అన్నది. అంటే పని చేయకపోతే, నచ్చకపోతే ఎవరినైనా ఓడిస్తారు. సో అంతకంటే గొప్ప నాయకులు అయితే కాదు వీళ్ళు ఖచ్చితంగా. కాకపోతే అరే, ఎంతో కొంత సామాజిక బలం ఉండి, ఇన్ఫ్లుయెన్స్ ఉండి, మంత్రిగా ఒక 4-5 సార్లు మంత్రిగా ఉండి, ఎంత బలగం ఉండి వ్యక్తి కూడా ఓడిపోవడం అనేది నిజంగా ప్రజలు విసిగిపోయారు. అయితే మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బొత్స గారు, అంటే బొత్స గారిని ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. ఎప్పుడు మంత్రి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయనే మంత్రిగా ఉండి, ఈసారికి రెస్ట్ తీసుకుంటున్నారు అనుకున్న టైంలో మరలా ఎమ్మెల్సీగా ఆయన్ని పెట్టుకోవడం, ఏకగ్రీవ ఎన్నిక అవ్వడం, మరి కూటమి ఎటువంటి ఆలోచన చేస్తుంది, రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, లేదా బొత్స గారు ఏమైనా యూటర్న్ తీసుకోబోతారా అనే సందేహాలు కూడా ఉన్నాయి చాలామందిలో. లేదంటే కూటమి ఎందుకు, అసలు ఇప్పటికే కూటమిలో చాలామందికి నామినేటెడ్ పోస్టులు కానీ, త్యాగాలకు ఫలితంగా ఇవే వేరే పోస్టులు కానీ ఆశిస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ పోటీ చేయకపోవడం ఏంటి? ఇప్పటికే అర్థం కాని క్వశ్చనే కదా అది. సరే, ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో బొత్స గారు ఎవరో ఒకరు మైనార్టీకి చెందిన వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడ్డారు, బట్ ఆయన కూడా సమ్ సెటిల్ చేశారో లేదంటే తప్పించారో అవన్నీ తెలియదు మనకి పూర్తిగా. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఏకగ్రీవం ఎన్నికయ్యారు కాబట్టి పార్టీ ఏం ఆలోచిస్తుంది, అరే ఆయనకి మంచి గ్రిప్ ఉంది అందుకే గెలిచేశారేమో అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు అలా అనుకుంటున్నారు. సరే, ఈ బలంతోనే, ఈ బలగంతోనే ఒకసారి బొత్స గారు లాంటి వ్యక్తికి అక్కడ జిల్లాలు, ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాల మీద ఆధిపత్యం కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాల మీద మొత్తం ఇన్ఛార్జ్గా కానీ నియమిస్తే ఇతను పార్టీని బలోపేతం చేస్తాడు, కార్యకర్తల సభ్యత్వం సంఖ్యను పెంచుతాడు, లేదా ఉన్న కార్యకర్తలని పక్క పార్టీలు వెళ్ళిపోకుండా డైవర్ట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాడు అనే నమ్మకం అయితే ఆయన మీద ఉంచారు. బట్ ఆ నమ్మకం ఎంతవరకు సమంజసం అనేది అక్కడ ఉన్న స్థానికంగా ఉండే ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఎందుకు పెదవి విరుస్తున్నారంటే, మొన్న ఎన్నికలకు ముందు కూడా, అంటే అక్కడ స్థానికంగా కొంతమంది మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం, బొత్స గారు ఇండైరెక్ట్గా, అంటే బొత్స గారే కాదు కొంతమంది పార్టీ నాయకులు కూడా మనకి ఎస్పెషల్లీ సామాజిక వర్గం సంబంధించిన మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇది న్యాయం చేయండి, ఈసారి గవర్నమెంట్ వస్తే మనకి మంచి న్యాయం చేస్తా, మన సామాజిక వర్గం చేస్తా అన్నప్పుడు కూడా చాలామంది పెదవి విరిచారు. ఇంకొంతమంది ఎస్పెషల్లీ టీచర్స్ ఉద్యోగులతో మీటింగ్ కూడా పెట్టారట. పెట్టినప్పుడు అక్కడ బొత్స గారికి కొంతమంది టీచర్స్ ప్రశ్నలు కూడా వేశారు, అయ్యా ఏంటిది గవర్నమెంటు టీచర్సు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, దానికి మీరైనా కొద్దిగా చెక్ పెట్టాలని.
ఖచ్చితంగా చూస్తాను, చేస్తానని చెప్పారు కానీ చెక్ పెట్టలేకపోయారు. ఉపాధ్యాయులకి కానీ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయారు అనే చిన్న ఫీలింగ్ అయితే అక్కడ స్థానికంగా ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఫీలింగ్ ఉంది. అరే ఎంత చెప్పామో ఈయన ఏం చేయలేకపోయారు, మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించలేకపోయారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారు మాట వినలేదా. సో అట్లా విన్నప్పుడు మీరు అదే పార్టీలో కొనసాగితే మేము మీకు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి అని లోపాయకరంగా అనుకునే వాళ్ళు ఉన్నారు బయటపడకపోయినా. మన అందుకే కదా బయటపడకుండా సైలెంట్గా ఉండే కదా ఈ మొత్తం ఓట్లను అడుగుద్దేశారు. ఇప్పుడు అక్కడ ఇంకెవరూ లేరు కాబట్టి ఆ 200 ఓట్లలో 100 ఓట్లు వచ్చినా ఆయనే ఏకగ్రీవం ఎన్నిక. ఇంకెవరూ లేకపోతే ఎవరు ఓటు అయిపోయినా కూడా యునానిమస్గా ప్రకటించేస్తారు. సో ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ జరిగితే ఇంకేం జరిగేదో, నిజంగా వీళ్ళకి 600 పైచిలకు వైసీపీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్లు ఉన్నప్పటికీ ఎంతమంది ఓటు వేశారు ఎంతమంది ఓటు వేయలేదని కూడా క్లారిటీ వచ్చి ఉండేది. బట్ అదేం కాకుండా ఈయన గెలిచేసరికి ఆయన పట్టుందేమో అనుకుని పార్టీ అనుకుంటుంది, పర్లేదు నేను మరలా నాకు ఎమ్మెల్యేగా ఓడిపోయినా గతంలో మంత్రిగా చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఏమంటారు ఎమ్మెల్సీగానే వచ్చింది నాకు కొట్టు ఒక హోదా ఉంది నేను ఎలాగైనా చేయగలననే దీంతో ఆయన ఉన్నారు. బట్ పార్టీ అలా ఆలోచిస్తుంది. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి గారిని లేదంటే మీరు అన్నట్టు విజయసాయిరెడ డి గారి వైజాగ్లో ఉండడం, వైజాగ్ ఇన్ఛార్జ్గా ఉండడం అప్పుడు కూడా అప్పుడు బాగానే మరి 2019లో బాగానే గెలుచుకున్నారు. మరి ఒక విధంగా చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికీ కాకుండా ఈయనకే కట్టబెడితే ఆ 3 జిల్లాలకు సంబంధించి ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్పెషల్లీ శ్రీకాకుళం విజయనగరంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగానే ఉన్నారు. అంటే అదొక కాపుల్లో అదొక తూర్పు కాపు అంటారు అటువైపు, అంటే తూర్పు వైపు ఉన్నారు కాబట్టి. సో ఆ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఇప్పుడు విజయనగరం జిల్లాకి వాళ్ళ మేనల్డే అధ్యక్షుడిగా ఉన్నారు మజ్జి శ్రీనివాసులు ఎవరైనా, తర్వాత ఇక్కడ ధర్మాన గారు ప్రేయర్ ప్రపోజల్లో చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకి, అనకాపల్లికి తీసుకుంటే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, లేదా వైజాగ్ అయితే వైజాగ్ అమర్నాథ్ గారు, అనకాపల్లికి ముత్యాల నాయుడు గారు, ఎవరో ఇట్లా ఇట్లా చేసి వీళ్ళందరినీ కూడా ఒకే తాటి పైన నడిపించేలా ఒక సీనియర్ నాయకులు పెట్టుకునే ప్రపోజల్లో ఆయన పేరుని ప్రిఫర్ చేయడం అనేది పార్టీ తీసుకున్న నిర్ణయం సముచితమే. కానీ కూటమి అక్కడ పోటీ చేయకుండా ఈయన ఏకగ్రీవం ఎన్నుకునేలా చేసింది అని అంటే నెక్స్ట్ సీన్ ఏం ఉండబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, బొత్స గారు అందులోనే కంటిన్యూ అవుతారా లేదా పక్క పార్టీ చూపులు చూస్తున్నారా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. అంటే ఊహాగానాలు ఇవన్నీ, అంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు కానీ. సో బట్ మొత్తానికి ఆయనకి సీనియర్ నాయకులుగా మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ మినిస్టర్ లీడర్ అని కానీ ఫస్ట్ బొత్స గారి పేరే గుర్తొస్తుంది. సో ఆ నేము ఫేమ్ ఉన్నాయి కాబట్టి ఈయన పార్టీలో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళిపోకుండా అయినా కనీసం కాపాడగలిగితే చాలు కదా, ఉన్న పార్టీని కాపాడుకోగలిగితే ఉన్న కార్యకర్తల్ని పార్టీలో నిలబెట్టుకోగలిగితే చాలు. సో ఇటువంటి నేపథ్యంలో అందుకే ఆయన కట్టబెట్టుంటారని నేను అనుకుంటున్నాను. బట్ రకరకాల వార్తలు అయితే స్థానికంగా వేరే రకంగా వినిపిస్తున్నాయి, చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో వర్గపోరు ఉందంటూ ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది మొదటి నుంచి కూడా, దాని ఇంపాక్ట్తోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటారు. సో ఇప్పుడు ఇదే కనుక జరిగితే మాత్రానికి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని లేకపోతే విజయసాయిరెడ్డి గారిని పక్కకు తొలగిస్తే మాత్రానికి ఈ వర్గపోరు పెరిగే ఛాన్సెస్ ఏం లేదంటారా? వర్గపోరు అంతగా పెరగదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉండే నాయకులు కాదు, ఈయన అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కాబట్టి అంతగా వర్గపోరు రాదని నా అభిప్రాయం. బట్ అందరికీ సమంజసంగా చేసి అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చే సీనియర్ ఇప్పుడు సీనియర్ అయ్యేసరికి ఇటువైపు ఎంత పలుకుబడి ఏమున్నా కూడా అరే మనకన్నా సీనియర్ అని ఒక చిన్న రెస్పెక్ట్, వయసులో పెద్దవాడు పైగా అనుభవంలో కూడా పెద్దతను కాబట్టి ఆటోమేటిక్గా మిగతా నాయకులు కూడా ఆయన రూట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పైగా అదే గవర్నమెంట్ ఉందనుకోండి మిగతా నాయకులు ఆ రూట్లోకి వెళ్ళరు, ఆయన చెప్పేదండి మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా, మేము గవర్నమెంట్లో ప్రతినిధులమే కదా అని ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎవరికి పదవులు లేవు, ఆయన ఒక్కరికి ఒక ఆథరైజ్డ్ పదవి ఉంది ఎమ్మెల్సీగా. సో ఖచ్చితంగా సీనియర్గా పదవి ఉన్న నేపథ్యంలో ఆయన మాట వినే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. వర్గపోరు అంతగా ఉండకపోవచ్చు, ఉత్తరాంధ్ర వరకు అంత కమ్యూనిటీ పరంగా అంతగా ఉండదు అది. థ్యాంక్ యూ సార్.